Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధ్యక్ష చాలా అన్యాయం అధ్యక్ష మొట్టమొదటి రోజు అధ్యక్ష సెషన్ ఇంతకు ముందు అధ్యక్ష కోవిడ్ ఉన్నప్పుడు అధ్యక్ష కోవిడ్ ఉన్నప్పుడు ప్రత్యేకమైన పరిస్థితుల్లో కోవిడ్ ఉన్నప్పుడు అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఒక రోజు రెండు రోజులు క్వశ్చన్ అవర్ ఒకవేళ లేని పక్షాన్ని ఆ రోజు పెద్ద అల్లరి చేసినారు అధ్యక్ష ఎందుకు క్వశ్చన్ అవర్ పెట్టడం లేదనేసి ఈ రోజు అధ్యక్ష క్వశ్చన్ అవర్ జాయిన్ అధ్యక్ష సెకండ్ క్వశ్చన్ ఏలూరు సాంబశివరావు గారు వారి సభ్యులు ఆ తర్వాత అధ్యక్ష పయ్యాల కేశవ్ గారు వారి సభ్యులు ఆ తర్వాత అధ్యక్ష అనగాని సత్యప్రసాద్ గారు వారి సభ్యులు ఈ విధంగా డోల్ల శ్రీ బీర్ వీళ్ళ సభ్యులు సార్ అధ్యక్ష క్వశ్చన్ అవర్ పెట్టుకొని వాళ్ళ క్వశ్చన్స్ పెట్టుకొని అధ్యక్ష వాళ్ళ క్వశ్చన్స్ పెట్టుకొని కూడా వాళ్ళు ఈ విధంగా వాళ్ళు సభకు అంతరాయం కల్పిస్తున్నారు అంటే ఇది చాలా అన్యాయం అధ్యక్ష ఇది కేవలం అధ్యక్ష ఉద్దేశపూర్వకంగా సభను కొనసాగించకూడదు అనేసి అసలు సంబంధం లేని సబ్జెక్ట్ అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష షార్ట్ డిస్కషన్స్ లో భాగంగా బిఎస్సిలో ఈ డిస్కషన్స్ అన్ని ఉన్నాయి అధ్యక్ష కనీసం డిస్కషన్ జరిగేటప్పుడు ఒకవేళ వాళ్ళు ఏమైనా అభ్యర్థిగా మరి రేస్ చేస్తే చెప్పొచ్చు కానీ రావడం సభ మొదలు పెట్టడమే విధంగా చేయడం చాలా అన్యాయం అధ్యక్ష పోయిన సభలో అధ్యక్ష పోడియం దగ్గరికి రాకూడదు మరి స్పీకర్ గారి చైర్కు సంబంధించిన రెస్పెక్ట్ కాపాడాలి అదేవిధంగా అధ్యక్ష సభ సజావుగా జరగాలని ఒక లైన్ గీయడం కూడా జరిగింది అధ్యక్ష ఇక్కడ రెడ్ లైన్ ఉంది అధ్యక్ష ఇక్కడ కనపడుతుంది రెడ్ లైన్ దయచేసి అధ్యక్ష ఏ సభ్యులైతే ఉద్దేశపూర్వకంగా చర్చలో పాల్గొనకుండా సభను మరి అంతరాయం కలిగిస్తూ మరి సభను తప్పుదోవ తీసుకొని పోయి కేవలం పబ్లిక్ రిలే అవుతుంది కాబట్టి రిలే ద్వారా అధ్యక్ష అసలు ఏ విధంగా ఈ మెటీరియల్ అంతా లోపలికి వచ్చింది అధ్యక్ష సభలోకి చూడండి అధ్యక్ష ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తీసుకొస్తే వస్తా అంటే చాలా హైలీ ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు అధ్యక్ష శాసనసభ్యులకు ఉండవలసిన గౌరవం కానీ శాసనసభకు సంబంధించిన గౌరవం కానీ వాళ్ళు ఏ మాత్రము కూడా మరి వాళ్ళు మరి ఆలోచన కూడా పెట్టుకోవడం లేదు అధ్యక్ష దయచేసి మీరు చర్యలు తీసుకొని సభ సజావుగా జరిగేట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష